సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పంజాబ్ తదుపరి సీఎం ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. సీఎంగా పీసీసీ చీఫ్ సిద్ధును అంగీకరించేది లేదని అమరీందర్ సింగ్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. సిద్ధుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన సీఎం కావడం దేశ భద్రతకు విఘాతమని శనివారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కొత్త సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తుంది. పంజాబ్ సీఎం పదవిని అంబికా సోని చేపట్టాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను అంబికా సోని తిరస్కరించినట్లు సమాచారం. పంజాబ్ సీఎంగా సిక్కు వ్యక్తిని నియమించాలని పార్టీ అధిష్టానానికి సూచిస్తూ ఆమె సీఎం పదవిని తిరస్కరించారని తెలుస్తుంది. సిక్కు వ్యక్తి సీఎంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందని ఆమె రాహుల్ గాంధీకి స్పష్టం చేసినట్లు సమాచారం.